नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 565 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 673 పాయింట్లు లాభపడ్డాయి. నవంబర్ మొదటి వారం తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో లాభపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. సైకలాజికల్ ఫిగర్ 41,000 మార్కును సెన్సెక్స్ అధిగమించగా నిఫ్టీ 12,000 ఎగువన ముగిసింది. ఇక ఈ వారం బ్యాంక్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు రావడంతో బ్యాంక్ నిఫ్టీ 32,000 మార్కును క్రాస్ చేసింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 13.55%, టాటా మోటార్స్ 9.38%, టాటా స్టీల్ 6.4%, హిందాల్కో 5.43% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ గనక మనం అనలైజ్ చేసినట్లయితే, డిసెంబర్ మంత్ లో ఆర్బిఐ నుంచి మార్కెట్స్ ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ ని యాంటిసిపేట్ చేసినాయి. కానీ ద్రవ్యోల్బణం 5% అబోవ్ గా ఉండటం వలన ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్ కట్కి స్టేటస్ కో అనేది మెయింటైన్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రభావం ప్రస్తుతం మనం మార్కెట్స్లో చూస్తున్నాం. అంతేకాకుండా జీడిపి గ్రోత్ రేట్ ప్రస్తుతం 5%కి బిలో ఉండటం కూడా మార్కెట్స్ మీద ప్రభావితం చూపిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్స్ యొక్క హిస్టరీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2004లో కానీ 2009లో కానీ 14లో కానీ ఎప్పుడైతే గ్రోత్ రేటు స్లో అవుతుందో అక్కడి నుంచి ఇండియన్ మార్కెట్స్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక ర్యాలీ నెలకొనటం మనం అబ్జర్వ్ చేయడం మార్కెట్ యొక్క ప్యాటర్న్లో స్పష్టంగా చూస్తున్నాం. అందువల్లనే ప్రస్తుతం కూడా ఈ గ్రోత్ స్లోడౌన్ నుంచి మార్కెట్స్ గవర్నమెంట్ తీసుకోబోయే గ్రోత్ రిఫార్మ్స్ మరియు రానున్న రోజుల్లో బడ్జెట్లలో నుంచి మార్కెట్స్కి మరియు ఇండస్ట్రీకి ఇచ్చే ఇన్సెంటివ్ని మార్కెట్స్ యాంటిసిపేట్ చేస్తూ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియన్ మార్కెట్స్ని అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ సెన్సెక్స్ మరియు నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్స్ ప్రస్తుతం ఒక కన్సాలిడేటివ్ మోడ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. బట్ మార్కెట్లో కనుక మూమెంట్ని అనలైజ్ చేసినట్లయితే సెన్సెక్స్లో 30 స్టాక్స్లో ఓన్లీ 11 స్టాక్స్ మాత్రమే 90% ఆఫ్ ద మార్కెట్ ర్యాలీకి దోహదపడినాయి. అందువల్ల రానున్న రోజుల్లో స్టాక్స్ కన్సాలిడేట్ అయ్యి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వీక్ లో డెఫినెట్లీ మార్కెట్ మండే ఆల్ టైమ్ అంటే లైఫ్ టైమ్ హైస్ చూసే అవకాశం ఉంది. ఇన్ కేస్ అది లైఫ్ టైమ్ హైస్ దాటి క్లోజ్ అయిందంటే మాత్రం ఒక షార్పర్ ర్యాలీ మనం చూడగలుగుతాం. ఆటోమొబైల్ స్టాక్స్ మనం ఇంకొకటి స్వల్పంగా ఈ వారంలో ర్యాలీ చూసాం. అంటే కొద్ది కొద్దిగా మనకి టూ వీలర్ స్టాక్స్ కానివ్వండి, అలాగే మనకి కమర్షియల్ వెహికల్స్ ఇంక్లూడింగ్ టెల్కో టాటా మోటార్స్లో వీటిల్లో మాత్రం బయింగ్ అనేది తప్పకుండా చూసాం మనం. సో రాబోయే రోజుల్లో మారుతి సుజుకి కూడా కొద్దిగా బెటర్ ఫిగర్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రొడక్షన్ కట్స్ గతంలో ఏదైతే అనౌన్స్ చేశారో అది స్లైట్లీ రోల్ బ్యాక్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ నేచర్ ఆటోమొబైల్ సెక్టర్లో సూచిస్తున్నాయి. మనకి నెక్స్ట్ వీక్లో జిఎస్టీ కౌన్సిల్ మీట్ ఉంది, అందులో ర్యాషనలైజేషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే చిన్న అన్నిటికంటే లోయెస్ట్ స్లాబ్ మాత్రం స్లైట్లీ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు, బట్ హయ్యర్ రేట్స్ని మాత్రం తగ్గించే అవకాశం కూడా ఉంది. సో న్యూట్రల్ రేట్స్ అనో వన్ ఆర్ టూ రేట్స్ మిడ్వేగా జస్ట్ టూ రేట్స్లోనే మనం నెక్స్ట్ ఇయర్కి గ్రాడ్యుయేట్ అవ్వాలి మొత్తం జిఎస్టీ స్ట్రక్చర్ అంతా కూడా. అండ్ ఈజ్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ కానివ్వండి, కంప్లయన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా సరళించే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ నెగిటివ్ ఇంతకంటే డౌన్వర్డ్ మాత్రం మనం ఎక్కువ చూడలేం. దెర్ కెన్ ఆల్వేస్ బి ఒక 2-3% to 5% కరెక్షన్ మ్యాక్సిమం ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో అండి, బట్ అబౌట్ 200-300 పాయింట్స్ అనేది అట్లీస్ట్ ఒక 1-10 డేస్లో ఈజీగా కరెక్షన్ కావచ్చు. బట్ ఇండివిజువల్లీ స్టాక్స్ మాత్రం కొద్దిగా బయంకే గురవుతున్నాయి. అఫ్ కోర్స్ వీకర్ స్టాక్స్ ఆల్వేస్ కూడా ఎప్పుడైతే మనకి చిన్న ఆపర్చునిటీ వస్తుందో బౌన్స్ లాంటిది వీ షుడ్ ట్రై టు కమ్అట్, ఒకవేళ లాసుల్లో ఉన్నా కానీ అటువంటివి చర్న్అట్ చేసుకుని స్ట్రాంగ్ స్టాక్స్ మిడ్ స్మాల్ క్యాప్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొనుక్కునే అవకాశం ఇది ఒక సదావకాశం అనే చెప్పాలి. సో ఈ పరిధిలో
రాబోయే 1 or 2 months ఆర్ ఈవెన్ March 2020 లోపల ఎస్పెషలీ ఆటోమొబైల్ స్టాక్స్లో ఎక్కడ చిన్న కరెక్షన్స్ వచ్చినా కొనుగోలు చేయండి. డెఫినెట్లీ ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ చేజ్ చేసి కొనకుండా అందులో కూడా కొన్ని బ్యాంక్స్ ఏదన్నా రియాక్షన్ అయినప్పుడు, లైక్ ICICI బ్యాంక్ రీసెంట్లీ వితౌట్ ఎనీ రియాక్షన్ పెరుగుతూనే ఉంది. సో అటువంటి వాటిలో చిన్న రియాక్షన్స్ వస్తే తప్పకుండా మనం కొనుగోలు చేయాలి. కోటక్ బ్యాంక్ ఒకటి, అలాగే ఫ్రంట్ లైన్స్లో రిలయన్స్ కానివ్వండి, ఏషియన్ పెయింట్స్ కానివ్వండి, HDFC ట్విన్స్ కానివ్వండి, బజాజ్ ట్విన్స్ కానివ్వండి, డెఫినెట్లీ వాటిలో మనం ఎక్కడ రియాక్షన్ అనేది పెద్దగా చూడలేదు. అటువంటి వాటిలో చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనుక్కుని, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం ఆన్ ఎవ్రీ రియాక్షన్ వన్ షుడ్ బై క్వాలిటీ స్టాక్స్, ఎస్పెషలీ డయాగ్నోస్టిక్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంజనీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్, అండ్ సెలెక్టివ్లీ యూ కెన్ బై సమ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్. ఆటోమొబైల్స్ అని చెప్పాం, ఆటోమొబైల్స్లో అక్రాస్ ద టేబుల్ 2-wheelers కానివ్వండి, 3-wheelers అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కూడా, ఆటో ఆన్సిలరీలో కూడా సెలెక్టివ్లీ వీ కెన్ బై సమ్ స్టాక్స్ అండి. నెక్స్ట్ పెయింట్ ఇండస్ట్రీలో మనం 3 or 4 స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయి కాబట్టి ఆన్ ఎవ్రీ డిక్లైన్ వీ కెన్ బై. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్లో కూడా వన్ కెన్ సెలెక్టివ్లీ స్టార్ట్ బయింగ్, అంటే నెక్స్ట్ రాబోయే 3 to 6 నెలల్లో కొద్ది కొద్దిగా, అది టైల్స్ కానివ్వండి ఆర్ రూఫింగ్ షీట్స్ కానివ్వండి, సిమెంట్ అండ్ స్టీల్ పక్కన పెడితే, బికాస్ దీస్ టూ ఆర్ కమాడిటీ బేస్డ్ ఇండస్ట్రీస్, శానిటరీ కానివ్వండి అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లైక్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ శానిటరీ టైల్స్, కజారియా కానివ్వండి, సెరా కానివ్వండి, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ విత్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్. సో అటువంటి వాటిలో సెలెక్టివ్గా వన్ కెన్ డూ సమ్ బయింగ్ అనే చెప్తాను. కొన్ని కొన్ని సెక్టర్స్ ఇప్పటికి కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే టెలికమ్యూనికేషన్ రీసెంట్లీ టారిఫ్స్ పెంచారు అని కొద్దిగా పెరిగినాయి, బట్ డోంట్ చేజ్ ఎనీ టెలికామ్ స్టాక్ అని, ఎందుకంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి అంత మనకి రిటర్న్స్ అనేవి రావు. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీస్ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరుగుతాయి, ట్రేడింగ్ బెట్ కింద తప్పకుండా ఇవి ఎప్పుడైనా డిక్లైన్ అయినప్పుడు కొనొచ్చు, బట్ వీటిలో ఎక్కడన్నా 5-10% లాభాలు నెక్స్ట్ 3 to 6 months వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం అంతగా వెల్త్ క్రియేట్ చేసే రంగాలు కావు. అలాగే మనకి డిస్ట్రెస్లో మళ్ళీ ఎయిర్లైన్ రంగం అనేది డిస్ట్రెస్లో పడిపోయింది కాబట్టి అటువంటి వాటిల్లో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా, ఎక్కడైతే మనకి FMCG కానివ్వండి, FMEG ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్, వాటిలో ఒక 3 to 4 స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయి, క్రాంప్టన్ గ్రీవ్స్ ఎలక్ట్రికల్స్ కానివ్వండి, అలాగే వీగార్డ్ ఇండస్ట్రీస్, పోలీక్యాబ్ ఆర్ హ్యావెల్స్, ఇటువంటి వాటిలో కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అవి కూడా కొనచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పబోయేది ఏంటంటే రాబోయే 3 months ఎస్పెషలీ January to March లోపల వచ్చే ప్రతి డిప్లో క్వాలిటీ స్టాక్స్ కొద్ది కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్లో నెక్స్ట్ 3 to 4 months కొనుక్కుంటే 2 years ఉన్న వాళ్ళకు మాత్రం డెఫినెట్లీ మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ పరుగు జోరు మీద ఉంది, ఇండెక్స్ రికార్డుల దిశగా పరుగులు తీస్తుంటే మరోవైపు స్టాక్స్ మాత్రం ఎక్కడికక్కడే ఉన్నాయి. దేశంలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే ఈక్విటీలతో పాటు బంగారం కూడా మంచి రాబడిని అందించింది. ఇప్పటి వరకు బంగారం ఇయర్ టు డేట్ ప్రకారం 19% రాబడిని అందించింది. ఏడాది బంగారం అక్టోబర్ నెలలో 10 grams 40,000 మార్కును దాటింది. డాలర్ టర్మ్స్ లో ఓన్స్ గోల్డ్ $1,565 చేరింది. ఆగస్టు ఆఖరి నాటికి ఇది ఈ స్థాయికి చేరినా గోల్డ్ వచ్చే ఏడాదికి కూడా అదే ఉత్సాహంతో కదలాడవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి బంగారం 39,500 మార్కు చేరవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం డిసెంబర్ నెలలో 10 grams 700 rupees నుంచి 1,000 వరకు తగ్గిన బంగారం మంచి పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తోందని, ఇదో బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చైనా అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో ధరలపై ప్రభావం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. బంగారం నుంచి రాబడి పొందాలంటే ఫిజికల్ గోల్డ్కు బదులు గోల్డ్ ETF సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ ఆధ్వర్యంలో జరిగిన 17వ ఎడిషన్ బిట్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. UAE ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ టోర్నమెంట్లకు బిట్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఒక మైలురాయిగా నిలిచిందని బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ డైరెక్టర్ ఆర్ఎన్ సాహా తెలిపారు.
విభిన్న అంశాలలో అభివృద్ధి చెందేలా విద్యార్థులకు ప్రోత్సాహం సహకారం అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎక్స్పో 2020కి మద్దతు ఇచ్చిన ప్రాజెక్టులలో 7 బిట్స్ పిలాని విద్యార్థులు దక్కించుకున్నారని, యుఏఈలో ఒక యూనివర్సిటీ ఇన్ని ప్రాజెక్టులు గెలుచుకోవడం ఇదే తొలిసారని ఆయన అన్నారు. In 2013, which is mentioned, is a very important year for Bits Pilani Dubai, because that is the year when Bits Pilani became fully independent, and it has been today owned by Bits Pilani. Earlier we had a partner, so this helped us to invest in various areas and take several measures which probably was not happening earlier, like research, like sports, co-curricular and other things. And we all Bits Pilani always felt that a student's growth and success is by overall growth, not only on academics but extracurricular activities, co-curricular activities, which help them to grow. So that is the reason which Pilani always put effort on creating or growing the facilities in all areas, because Bits Pilani believes that overall growth of the students, for economic development of the student, of the family and of the country. So that is the reason that several other infrastructures are also provided so that students get an opportunity to grow in different areas. You see, we are completing 20 years and Bits Pilani Dubai campus always tried to see that it is integrated with the UAE development and growth of the UAE and this region. That is the reason also we have taken several initiatives which helped in the growth of that. Expo 2020 is the next year. So Bits Pilani students are very much involved in this Expo 2020. Why? Expo 2020 initiated several supporting the projects for the technology or prototype development for the or innovative work. So Bits Pilani students competed and got 7 projects in 2 years, which is supported by Expo 2020, which indicates that this is the maximum number of projects which has been received by any university of UAE, which indicate that Bits Pilani is very much inclined and integrated with the growth of the Expo 2020 and UAE development. And these projects are going to be showcased at the Expo 2020 once the technology is successfully developed, which is basically indicates that how much effort Bits put on innovation and technology for development. And that is the reason it has created a separate lab called Innovation Lab, where the student utilizes the facilities 24/7 as per they want, whatever it is, no restrictions are there. Same way, we have also created the sports facilities so that apart from academics, student can also excel in sports or whatever it is. And that's why I can tell you several successful Britsians who might have studied engineering or sciences, but they ultimately became in a different area person because of their practicing in music, acting, drama or other arts areas. And several successful students are the alumni are there who became film director, who became actors or a singer or several things. Because this has happened because of the overall growth of the, and that is the reason they send the students, and it is not only from UAE or Dubai, even from India, hundreds of students are coming from India or other countries to study in Bits Pilani Dubai campus because it has been popular, it has become very reputed one, that's why we are getting, and we are trying to expand it more further in different. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ప్రీకాస్ట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంశంపై హైదరాబాద్లో సెమినార్ జరిగింది. క్రీడా యూత్ వింగ్ ఆధ్వర్యంలో కొండాపూర్లోని ఐఎన్ఆర్ ప్రెస్టీజ్లో జరిగిన ఈ సెమినార్కు ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ సత్యశీలం హాజరయ్యారు. ప్రీకాస్ట్ కాంక్రీట్తో నిర్మాణ పనితీరును అర్థం చేసుకునేందుకు సైట్ విజిట్తో పాటు ఈ సెమినార్ను నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఎల్లప్పుడూ ముందుండే అయ్యన్న ఇన్ఫ్రా మరో హిస్టరీని క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.
టెక్నాలజీ పరంగా కన్స్ట్రక్షన్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపడుతూ కస్టమర్ల మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. క్వాలిటీ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అయన్నా ఇన్ఫ్రా తమ నిర్మాణాలకు ఆధునికతను అద్దుతూ సుందరమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్, లగ్జరీ హౌసింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు డెవలప్ చేస్తోంది. ఈకోవలోని ప్రపంచ దేశాల్లో నిర్మాణాలకు అనుసరిస్తున్న ప్రీకాస్ట్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు పరిచయం చేసింది అయన్నా ఇన్ఫ్రా. హైదరాబాద్ లోని కొండాపూర్లో అయన్నా ఐటీ పార్క్ పేరుతో నిర్మితమవుతోన్న కొత్త ప్రాజెక్ట్ ను ప్రీకాస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఈ టెక్నాలజీ ఏంటంటే బేసిక్ గా కాలమ్స్, బీమ్స్ అన్ని ఫ్యాక్టరీ మేడ్ అండ్ ఇక్కడ సైట్ దగ్గర తీసుకొచ్చి ఎరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ మెయిన్లీ అడ్వాంటేజెస్ ఏంటంటే టైము, స్పీడ్, క్వాలిటీ, బేసిక్గా వీటి గురించి అని మేము బేసిక్గా ఇది ప్రీకాస్ట్ ప్రిఫర్ చేస్తాం. క్యాస్ట్ అండ్ సిటీకినో ప్రీకాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే క్యాస్ట్ అండ్ సిటీ ఏమో లాట్ ఆఫ్ లేబరు, తర్వాత మెటీరియల్ కాంపనెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రీకాస్ట్లో ఏంటంటే మీకు అన్ని సైట్లో ఫ్యాక్టరీలో తయారవుతాయి, ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సైట్ పొల్యూషను, తర్వాత మెయిన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది, సైట్ పొల్యూషన్ ఉండదు, లేబర్ కాంపనెంట్ చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ డిజైన్ స్పెసిఫిక్ క్వాలిటీ అన్నీ బెటర్ ఉంటాయి. హైదరాబాద్లో మేము ఒక్కడే చేస్తున్నాం, ప్రస్తుతానికి మేము ఒక్కడే చేస్తున్నాము. ఇప్పుడు రాను రాను చాలామంది వస్తారు. ఈరోజు యాక్చువల్గా మా క్రెడై యూత్ వింగ్ వాళ్ళు రావటం జరిగింది. ప్రీకాస్ట్ టెక్నాలజీ గురించి సెమినార్ చేసాము, చేసి వాళ్ళకి కూడా చెప్పాము. ఇప్పుడిప్పుడు అంతా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా నేను అనుకోవటం బేసిక్గా మెయిన్లీ కమర్షియల్కి ఇది బెస్ట్ సూటబుల్. ఎలిమెంట్స్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మొత్తం మనము బేసిక్గా అన్ని ట్రైలర్స్లో చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నైట్ పుట్ చేస్తూ ఉంటాం. వర్క్ కూడా నైట్ వితౌట్ సౌండ్ మొత్తం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్ దగ్గరలోనే 90 కిలోమీటర్స్ నార్కెట్పల్లిలో ఉంది. అక్కడ నుంచి ట్రైలర్స్లో వాళ్ళు మొత్తం ఎలిమెంట్స్ వైజ్ కాలమ్స్, బీమ్స్, స్టేర్ కేసెస్ అన్నీ మొత్తం ఎవ్రీథింగ్, రిటైనింగ్ వాల్స్, లిఫ్ట్ వాల్స్ అన్ని మొత్తం వాళ్ళు అన్ని ట్రైలర్స్లో తీసుకొని వస్తారు. డెఫినెట్గా కమర్షియల్ బిల్డింగు మనకి ప్లాన్ అంతా రెడీ ఉండి, ఫండ్స్ రెడీ ఉంటే దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ టెక్నాలజీ టు డూ ద కన్స్ట్రక్షన్. ఈ టెక్నాలజీని ఇతర బిల్డర్లకు పరిచయం చేసేందుకు నడుం బిగించింది అయన్నా ఇన్ఫ్రా. ఇందులో భాగంగా కొండాపూర్లోని అయన్నా ప్రెస్టీజ్లో ప్రీకాస్ట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ పేరుతో సెమినార్ను క్రెడా యూత్ వింగ్తో కలిసి అయన్నా ఇన్ఫ్రా నిర్వహించింది. ఈ ప్రీకాస్ట్ టెక్నాలజీపై టీమేజ్ సంస్థకు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్ సత్యశీలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డెవలపర్స్ కు అవగాహన కల్పించారు. ఐఎమ్ హెడింగ్ ది డిజైన్ ఆఫ్ దిస్ ప్రీకాస్ట్ టెక్నాలజీ అండ్ దిస్ ఇస్ అ యూనిక్ టెక్నాలజీ ఇన్ విచ్ యువర్ ఎరెక్షన్ విల్ బి 5 times ఫాస్టర్. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ 2 years యూ క్యాన్ కంప్లీట్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ 4 months. సో దట్స్ అ అడ్వాంటేజ్. సో వెన్ యూ గో ఫర్ కమర్షియల్ బిల్డింగ్ అండ్ ఆల్ దట్ 1.5 years రెంట్ ఇస్ అ అడ్వాంటేజ్ ఫర్ యూ. సో ఇన్ దట్ వే ద టెక్నాలజీ ఇస్ మచ్ ఫాస్టర్. When I reduce the time, all the cost will be reduced. That within 4 months, because when you go for 2 years, many uncertainties will come, many unforeseen costs will come, whereas here, that and all can be reduced. Now the construction industry is moving towards like a production industry, where you can monitor each and every process. So in that way, we can improve the quality. And this technology is very viable. We can go up to even G+19, G+20. In foreign countries, it has been since 40, 50 years back. But India, now this technology is being picking up. This is a very viable technology for commercial, industrial, whatever you do in cast and we can do in precast. And now Indian government also released lot of Indian codes. So no problem. We have started doing lot of government projects also. We almost done almost 20-30 government projects of G+10, G+12, G+14, where it has been widely approved by the government. So since it has been approved by the government, now the private industry also started using this technology. So this is a main advantage of this one, where we can erect very faster and the strength of the this structure can easily go up to 100 years because you see there is no pores in the structure. When there is no holes, there will be no decay. So when there is no decay, the life of the structure will be more. Precast concrete తో నిర్మాణ పనితీరును అర్థం చేసుకునేందుకు ఈ సెమినార్ ఎంతో ఉపయోగపడిందని వర్క్‌షాప్ కు హాజరైన క్రెడా యూత్ వింగ్ సభ్యులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీగా ఆర్క్ గ్రూప్కు ఎంతగానో గుర్తింపు ఉంది.
జి రామిరెడ్డి నేతృత్వంలోని ఈ సంస్థ కార్పొరేట్ ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, రెసిడెన్షియల్ విభాగాలలో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది. ఇన్ఫ్రా డెవలప్మెంట్ విషయంలో ఇటు హైదరాబాద్తో పాటు అటు బెంగళూరులోనూ అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి గత 3 దశాబ్దాలుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఆర్క్ గ్రూప్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆర్క్ గ్రూప్ ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇంకా మరెన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రంగాల్లో విస్తరించిన ఆర్క్ గ్రూప్ ఇప్పుడు 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఈ ఆర్క్ గ్రూప్ 30 వసంతాల కార్యక్రమానికి రియాలిటీ, ఇన్ఫ్రా రంగాలతో పాటు ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఆర్క్ గ్రూప్ యాన్యువల్ టర్నోవర్ 100 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ స్థాయికి కంపెనీని చేర్చేందుకు 30 సంవత్సరాల కాలం పట్టిందని సంస్థ సీఎండి రామిరెడ్డి తెలియజేశారు. ఇప్పుడు విజన్ 2030 పేరుతో తమ సంస్థ ఫ్యూచర్ ప్లాన్ ను ఆయన ప్రకటించారు. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఆర్క్ గ్రూప్ ను 5,000 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని అమలు చేయబోతున్నట్లు రామిరెడ్డి ప్రకటించారు. ఆర్క్ జర్నీ 1989 బీడీఎల్ భానూర్ ప్రాజెక్ట్తో స్టార్ట్ అయింది. అప్పుడు 150,000 రూపాయల కాంట్రాక్ట్తో మొదలుపెట్టాము. అక్కడే 2.5 సంవత్సరాల లోపల అది దాదాపు 1,10,000,000 రూపాయల వరకు చేయాము. అలా ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఆర్క్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రాజెక్టు, అలా చేస్తూ చేస్తూ ఎన్నో ప్రాజెక్ట్స్, అంటే ఒక ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి కంపెనీ ఎదిగింది. సో నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల ఆర్క్ విజన్ ఏంటంటే రీచింగ్ గోల్ ఆఫ్ 5,000 crores, అంటే బై 2030కి ఆర్క్ ఈరోజు అయితే దాదాపు 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల 5,000 కోట్ల కంపెనీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇక్కడ ఏదైతే వాల్యూస్ మేము 30 సంవత్సరాల్లో వాల్యూస్ని కాపాడుతూ వచ్చామో ఆ వాల్యూస్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్లీ గోల్ 5,000 కోట్లు కాకుండా నాకు 1,000 కోట్లు అవుతుంది, 2,000 కోట్లు అవుతుంది, దాని గురించి నేను వరీ కాను. బట్ నా గోల్ ఇస్ 5,000 crores. ఇప్పటి వరకు సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళికల అమలులో తమ కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహం, సహకారం ఎంతగానో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్ గ్రూప్ సీఈఓగా తన కూతురు మేఘన రామిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారని, తమ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ ఆర్ గ్రూప్ ను విజయ ప్రగతి పదంలో నడిపించడంపై రామిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. క్రడాయ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో డిసెంబర్ 20 నుంచి 3 రోజుల పాటు ప్రాపర్టీ ఎక్స్పో 2019 జరగనుంది. వచ్చే శుక్రవారం ప్రారంభం కానున్న ఈ ప్రాపర్టీ షోలో వైజాగ్ చుట్టుపక్కల పరిసరాలకు చెందిన ప్రాజెక్టులను కూడా డిస్ప్లే చేయనున్నారు. గాదిరాజు ప్యాలెస్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రాపర్టీ షోలో 75 మందికి పైగా డెవలపర్లు 400కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. విశాలమైన సముద్ర ప్రాంతం, సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు, ప్రకృతి అందాల పుట్టినిల్లు, ప్రశాంతతకు నెలవైన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం. మొత్తం రాష్ట్రంలోనే వేరే ఏ ప్రాంతంతో పోల్చినా ఇక్కడ రియాలిటీకి ప్రత్యేక స్థానం ఉంది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఐటీ పరిశ్రమల వరకు విశాఖలో ఎన్నెన్నో కొలువు తీరాయి. అటువంటి వైజాగ్ లో ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించేందుకు క్రీడాయ్ విశాఖపట్నం సిద్ధమైంది. ఈ ప్రాపర్టీ షోలో ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీని బై చేసేటప్పుడు ఈ వినియోగదారులకి ఈ బిల్డర్స్ ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున నగరం నలుమూలల విస్తరించి ఉంది, అంటే అనకాపల్లి దగ్గర నుంచి ఇలా తగలపరస దాకా, అలాగే ఇటు కొత్త వలస దాకా కూడా విస్తరించిన పరిస్థితుల్లో వీళ్ళందరినీ, అంటే ప్లాట్ వేసే దగ్గర నుంచి ఫ్లాట్స్ నిర్మించే బిల్డర్స్ని అందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఈ వేదికని ఏర్పాటు చేసాం. అలా ఆ వేదిక ద్వారా మనం వాళ్ళకి నచ్చిన బడ్జెట్లో అలా కొనుగోలుదారులు వాళ్ళకి ఫ్లాట్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ ప్రాపర్టీ షోని విజయవంతం చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
డిసెంబర్ 20, 21, 22 తారీఖుల్లో ఎంఈపీ కాలనీలోని గాజిరాజు ఫంక్షన్ హాల్లో ఈ ప్రాపర్టీ షో మేము నిర్వహిస్తున్నాము. ఈ ఇయర్ 108 స్టాల్స్తో ఈ ప్రాపర్టీ షో మేము నిర్వహిస్తున్నాం అండి. దీంట్లో 40 పైగా బిల్డర్స్ వాళ్ళ యొక్క 150 ప్రాపర్టీస్ దీంట్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. దాంతోపాటు మెటీరియల్ సప్లయర్స్ అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన లిఫ్ట్స్ కానీ జనరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. దీంతోపాటు ఇంటీరియర్ స్టాల్స్ ఒక 20 దాకా ఇంటీరియర్ స్టాల్స్, ఒక 20 దాకా మెటీరియల్ సప్లయర్ స్టాల్స్ కూడా దీంట్లో ఎగ్జిబిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బాగా దీంట్లో బిజినెస్ జరిగిందండి. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ బిజినెస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్ హైటెక్స్లో మరికాసేపట్లో ఇండియా ప్రాపర్టీ .com ప్రాపర్టీ షో ప్రారంభం కానుంది. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన గ్రాండ్ పిక్చర్ను అందించే ఇండియా ప్రాపర్టీ .com హైదరాబాద్లో గృహప్రవేశం 2019 పేరుతో ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఇవాళ రేపు జరగనున్న ఈ ప్రాజెక్టుల డీటెయిల్స్ అన్నీ ఒక్కచోటే చూసే అవకాశం సందర్శకులకు లభిస్తోంది. హైదరాబాద్ పరిస్థితులు కంప్లీట్గా మారబోతున్నాయి. ఎందుకు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ అనేటువంటిది నగరం, ఇటువంటి నగరాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయన్నమాట. నగరాలన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్యలు ఏమి లేకుండా హైదరాబాద్లో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఈ అడ్వాంటేజ్ హైదరాబాద్ ఇంకా విశ్వనగరం అవుతుంది. గృహప్రవేశం ప్రాపర్టీ షో ఇది మన ఇండియా ప్రాపర్టీ .com వారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఏ విధంగా మనకు ఒకటే చోట మాల్లో అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయో, ఇక్కడికి వస్తే మీ టైం సేవ్ అవుతుంది. ఇన్స్టాప్ మీరు విజిటింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఇక్కడికి రావడం వల్ల అన్ని ప్రాజెక్ట్స్ ఒకే చోట మీరు చూడొచ్చు, బార్గెయిన్ చేసుకోవచ్చు. అపార్ట్మెంటో ప్లాటో ఫ్లాటో ఇండిపెండెంట్ హౌస్ బుక్ చేసుకుంటే మీకు కొంత మీకు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. విష్ ఆల్ ద బెస్ట్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే కనెక్టింగ్ బిట్వీన్ ద బిల్డర్స్ అనుకోండి, హోమ్ బయర్స్ అనుకోండి, ఇది చాలా మంచి సదవకాశము. రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వెరీ గుడ్. ఈ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేయడం వల్ల బాగా అవేర్నెస్ పెరుగుతుంది బయర్కి బిల్డర్కి. సో నేను ఇండియా ప్రాపర్టీ .com వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం ఇండియా ప్రాపర్టీ .com వాళ్ళు కండక్ట్ చేసే గృహప్రవేశం ప్రాపర్టీ షోస్లో మేము పార్టిసిపేట్ చేస్తుంటాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎవరైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు, ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ షోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ తర్వాత సైట్ విజిట్స్ అవి చేసుకొని తీసుకుంటున్నారు. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు చూస్తున్నానండి. వాస్తవాలకు ప్రతిరూపం, TV5.